నాయుడుపేట రెవెన్యూ డివిజన్ వద్ద 6 మండలాల వీఆర్ఏలు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా నాయుడుపేట ఆర్టీఓ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో వీఆర్ఏలు నిరసన నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ ఏవోకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఎం మోహన్ రావు మాట్లాడుతూ, గత అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వీఆర్ఏలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2017 మార్చి 24న అలంకార్ సెంటర్లో వీఆర్ఏలు ధర్నాకు హాజరై వీఆర్ఏలకు కనీస వేతనం ఇస్తామని న్యాయం చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి అప్పటి ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం అన్యాయమని అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి హామీలు అమలు చేయాలని కోరారు. కనీస వేతనం 21,000కు ఇవ్వడంతో పాటు పే స్కేల్ ఇవ్వాలని అన్నారు. నామినీలుగా పనిచేస్తున్న వారందరికీ వీఆర్ఏలుగా నియమించాలని కోరారు. డిఏ వేతనం నుంచి మినహాయింపు చట్టాన్ని విరమించుకోవాలని కోరారు. అర్హులైన వీఆర్ఏలకు వీఆర్ఓలుగా ప్రమోషన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెంచులయ్య, శ్యామలమ్మ, కృష్ణ, దొరవారి సత్రం మండలం జయకృష్ణ, స్వాతి, సూళ్ళూరుపేట మండలం శివకుమార్, మునిబాబు మరికొంతమంది సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మనల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. మనల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏ రాయితీలు ఉంటాయో మనకు తెలుసు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి బేసిక్ పే ఉంటుంది, కనీస వేతనం ఎంత నిర్ణయించబడి ఉంటుంది. పిఎల్ డిఎలు వస్తాయి, గ్రాట్యుటీ ఉంటుంది, రిటైర్డ్ అయిపోయిన తర్వాత పెన్షన్ సౌకర్యం ఉంటుంది. ఈ సౌకర్యాలన్నీ ఉన్నటువంటి సౌకర్యాలతో కూడినటువంటి అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గ్రామ సేవకులందరినీ గుర్తించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.